కాంగ్రెస్లోకి తుమ్మల సన్నిహితులతో స్పష్టం చేసిన మాజీ మంత్రి ఆర్నా హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో కార్లా బుకింగ్ అదే రోజు కాంగ్రెస్లో చేరొచ్చని ప్రచారం అంట కాంగ్రెస్లోకి తుమ్మల దాదాపు ఖరారు అయినదంట సన్నిహితుతో స్పష్టం చేసిన మాజీ మంత్రి అంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు తాను కాంగ్రెస్లో చేరబోతున్నాననే తనను కలిసిన అంచర్లకు హింటిచ్చారు తుమ్మల సొంతూరు దమ్మపేట మండలం గండుగులాపల్లిలో మంగళారం పాలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆయన కలిసి సంఘీభావం తెలిపారు పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నాడు వారి వద్ద ఆయన వాపోయినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ చేయడం లాంఛనమే అని ఆయన అంచలు అంటున్నారు అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తుందని తెలుస్తుంది తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు వచ్చే నెల ఆరున కాంగ్రెస్ కాంగ్రెస్లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అంచలు ఆరున హైదరాబాద్కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారు ఇప్పటికే పలు ట్రావెల్ కంపెనీల వద్ద కార్లు బుక్ చేసి అడ్వాన్సు చెల్లించారంట సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బుజ్జగింపులు ఏమొచ్చినా కానీ నో కాంప్రమైజ్ అని చెప్పి ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అలా అంచర్ల ముందు ఓపెన్గానే చెప్పిండంట సో నేను టికెట్ వస్తుందని నేను ఆశించినా మోసం చేసాడా అనుకోలే అని చెప్పి కాంగ్రెస్లోకి తుమ్మల సన్నిహితులతో స్పష్టం చేసిన మాజీ మంత్రి ఆర్న హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో కార్లా బుకింగ్ అదే రోజు కాంగ్రెస్లో చేరొచ్చని ప్రచారం అంటే కాంగ్రెస్లోకి తుమ్మల దాదాపు సన్నతో స్పష్టం చేసిన మాజీ మంత్రి అంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు తాను కాంగ్రెస్లో చేరబోతున్నాననే తనను కలిసిన హింట్ ఇచ్చారు తుమ్మల సొంతూరు ధమ్మపేట మండలం గండుగులాపల్లిలో మంగళవారం పాలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆయన కలిసి సంఘీభావం తెలిపారు పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నట్టు వారి వద్ద ఆయన వాపోయినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ చేయడం లాంఛనని ఆయన అంచల్లు అంటున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు వచ్చే నెల కాంగ్రెస్ కాంగ్రెస్లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్నది ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అంచలు ఆరున హైదరాబాద్కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారు ఇప్పటికే పలు ట్రావెల్ కంపెనీల వద్ద కార్లు బుక్ చేసి అడ్వాన్స్ ారంట సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బుజ్జగింపులు ఏమొచ్చినా గానీ నో కాంప్రమైజ్ అని చెప్పి ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అలా అంచర్ల ముందు ఓపెన్ గానే చెప్పిండంట సో నేను టికెట్ వస్తుందని నేను ఆశించినా మోసం చేసాడా అనుకోలే అని చెప్పి కాంగ్రెస్లోకి తుమ్మల సన్నిహితులతో స్పష్టం చేసిన మాజీ మంత్రి ఆర్న హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో కార్లా బుకింగ్ అదే రోజు కాంగ్రెస్లో చేరొచ్చని ప్రచారం అంట కాంగ్రెస్లోకి తుమ్మల దాదాపు ఖరారైనదంట అయినదంట స్పష్టం చేసిన మాజీ మంత్రి అంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు తాను కాంగ్రెస్లో చేరబోతున్నారనే తనను కలిసిన అంచర్లకు హింటిచ్చారు తుమ్మల సొంతూరు దమ్మపేట మండలం గండుగులాపల్లిలో మంగళవారం పాలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆయన కలిసి సంఘీభావం తెలిపారు పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నట్టు వారి వద్ద ఆయన వాపోయినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ చేయడం లాంఛనం అని ఆయన అంచలు అంటున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు వచ్చే నెల కాంగ్రెస్ కాంగ్రెస్లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్నది ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అనుచర్లు ఆరున హైదరాబాద్కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారు ఇప్పటికే పలు ట్రావెల్ కంపెనీల వద్ద కార్లు బుక్ చేసి అడ్వాన్సు చెల్లించారంట సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బుజ్జగింపులు ఏమొచ్చినా కానీ నో కాంప్రమైజ్ అని చెప్పి దాదాపు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అలా అన్సర్ల ముందు ఓపెన్గానే చెప్పిండంట సో నేను టికెట్ వస్తుందని నేను ఆశించిన మోసం చేసా అనుకోలే అని చెప్పి కాంగ్రెస్లోకి తుమ్మల సన్నిహితులతో స్పష్టం చేసిన మాజీ మంత్రి ఆర్న హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో కార్లా బుకింగ్ అదే రోజు కాంగ్రెస్లో చేరొచ్చని ప్రచారం అంట కాంగ్రెస్లోకి తుమ్మల దాదాపు ఖరారైనదంట సన్నీర్తో స్పష్టం చేసిన మాజీ మంత్రి అంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు తాను కాంగ్రెస్లో చేరబోతున్నాననే తనను కలిసిన హింట్ హింటిచ్చారు తుమ్మల సొంతూరు దమ్మపేట మండలం గండుగులాపల్లిలో మంగళవారం పాలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆయన కలిసి సంఘీభావం తెలిపారు పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నట్టు వారి వద్ద ఆయన వాపోయినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ చేయడం లాంఛనం అని ఆయన అనుచర్లు అంటున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు వచ్చే నెల ఆరున కాంగ్రెస్లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్నది ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అనుచర్లు ఆరున హైదరాబాద్కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారు ఇప్పటికే పలు ట్రావెల్ కంపెనీల వద్ద కార్లు బుక్ చేసి అడ్వాన్సు చెల్లించారంట సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బుజ్జగింపులు ఏమొచ్చినా కానీ నో కాంప్రమైజ్ అని చెప్పి ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అలా అంచర్ల ముందు ఓపెన్గానే చెప్పిండంట సో నేను టికెట్ వస్తుందని నేను ఆశించిన మోసం నేను అనుకోలే అని చెప్పి కాంగ్రెస్లోకి తుమ్మల సన్నిహితులతో స్పష్టం చేసిన మాజీ మంత్రి ఆర్నా హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో కార్లా బుకింగ్ అదే రోజు కాంగ్రెస్లో చేరొచ్చని ప్రచారం అంట కాంగ్రెస్లోకి తుమ్మల దాదాపు అయినదంట సన్నీర్తో స్పష్టం చేసిన మాజీ మంత్రి అంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు తాను కాంగ్రెస్లో చేరబోతున్నాననే తనను కలిసిన హింట్ హింటిచ్చారు తుమ్మల సొంతూరు దమ్మపేట మండలం గండుగులాపల్లిలో మంగళవారం పాలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆయన కలిసి సంఘీభావం తెలిపారు పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నట్టు వారి వద్ద ఆయన వాపోయినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ చేయడం లాంఛనమే అని ఆయన అనుచర్లు అంటున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారని తెలుస్తుంది తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు వచ్చే నెల ఆరున కాంగ్రెస్లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్నది ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అంచర్లు ఆరున హైదరాబాద్కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారు ఇప్పటికే పలు ట్రావెల్ కంపెనీల వద్ద కార్లు బుక్ చేసి అడ్వాన్సు చెల్లించారంట సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బుజ్జగింపులు ఏమొచ్చినా కానీ నో కాంప్రమైజ్ అని చెప్పాను దాదాపు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అలా అంచర్ల ముందు ఓపెన్గానే చెప్పిండంట సో నేను టికెట్ వస్తుందని నేను ఆశించినా మోసం చేసా అనుకోలే అని చెప్పి కాంగ్రెస్లోకి తుమ్మల సన్నిహితులతో స్పష్టం చేసిన మాజీ మంత్రి ఆర్నా హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో కార్లా బుకింగ్ అదే రోజు కాంగ్రెస్లో చేరొచ్చని ప్రచారం అంట కాంగ్రెస్లోకి తుమ్మల దాదాపు ఖరారు అయినదంట సన్నిహితతో స్పష్టం చేసిన మాజీ మంత్రి అంట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చారు తాను కాంగ్రెస్లో చేరబోతున్నాననే తనను కలిసిన హింట్ హింటిచ్చారు తుమ్మల సొంతూరు దమ్మపేట మండలం గండుగులాపల్లిలో మంగళవారం పాలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆయన కలిసి సంఘీభావం తెలిపారు పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నట్టు వారి వద్ద ఆయన వాపోయినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ వచ్చేయడం లాంఛనమే అని ఆయన అంచళ్ళు అంటున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు వచ్చే నెల ఆరున కాంగ్రెస్లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్నది ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అంచలు ఆరున హైదరాబాద్కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారు ఇప్పటికే పలు ట్రావెల్ కంపెనీల వద్ద కార్లు బుక్ చేసి అడ్వాన్సు చెల్లించారంట సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బుజ్జగింపులు ఏమొచ్చినా కానీ నో కాంప్రమైజ్ అని చెప్పి ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అలా అనుసర్ల ముందు ఓపెన్గానే చెప్పిండట సో నేను టికెట్ వస్తుందని నేను ఆశించిన మోసం చేసాడా అనుకోలే అని చెప్పి